ఇద్దరిదే ఒకే లక్ష్యం, కానీ పోరాడే పద్ధతులే వేరు. ఒకరు అహింసతోనే కల నెరవేర్చుకోవచ్చంటే ఇంకొకరు రక్తం చిందిస్తేనే మనకు కావాల్సింది సాధిస్తామంటారు. భావజాలాలు వేరైనా భవిత ఒకటే. వాళ్ళే స్వాతంత్ర భారతదేశం కోసం ఆర్నిశలు పోరాడిన వ్యక్తులు మహాత్మా గాంధీజీ, సుభాష్ చంద్రబోస్. బ్రిటిష్ వారి కబంధ హస్తాల్లో నలిగిపోతున్న భారతదేశాన్ని తట్టి లేపేందుకు భారతదేశానికి పశ్చిమాన అక్టోబర్ 2, 1869 ఒక కొత్త వెలుగు వెలిగింది. ఇంకోవైపు 23 జనవరి 1897 సూర్యుడు సరికొత్త రూపంలో కాటకులో ఉదయించాడు. బోస్ మరియు గాంధీ ఇద్దరూ చిన్నప్పటి నుండి స్టడీస్లో టాపర్సే. గాంధీ ఇంగ్లాండ్లో లా పట్టా పొంది సౌత్ ఆఫ్రికాలో లా ప్రాక్టీస్ చేశారు. మరియు బోస్ ఫిలాసఫీలో బీఏ చేశారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో. అలానే 1920 సివిల్ సర్వీసెస్లో ఫోర్త్ టాపర్ సుభాష్ చంద్రబోస్. జూన్ 7, 1893 గాంధీ ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు నల్లగున్నాడనే ఒకే ఒక రీజన్తో ట్రైన్లో నుండి బయటకు దింపేశారు. అప్పుడే గాంధీ పోరాటానికి అడుగులు పడ్డాయి. సుభాష్ చంద్రబోస్ సివిల్ సర్వీసెస్లో జాయిన్ అయ్యాక ఒక క్లబ్కి బయట ఇక్కడ కుక్కలకు మరియు భారతీయులకు ఎంట్రీ లేదని ఉన్న బోర్డుని చూసి ఆయన రక్తం సముద్రంలో ఉప్పొంగింది. మా దేశంలో ఉంటూ మా తిండే తింటూ మమ్మల్ని కుక్కల్లా చూస్తారా అని యుద్ధంలో అభిమన్యుడిలా పోరాటానికి దిగాడు. 1921 సివిల్ సర్వీసెస్కి రాజీనామా చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో చేరాడు. గాంధీ సౌత్ ఆఫ్రికాలో నల్లవారిపై ఉన్న వివక్షపై పోరాటం చేసి 1915 భారత్కి తిరిగి వచ్చాడు. అప్పటికే బానిసల్లా బతుకుతున్న భారతీయులను చూసి స్వాతంత్రం వైపు అడుగులు వేశాడు. విదేశీ వస్తువులను బహిష్కరించడం, బ్రిటిష్ సత్కారాలను తిరస్కరించడం, విదేశీ విద్యను పోగొట్టడం, ఇలాంటి వాటిపై పోరాటం మొదలుపెట్టాడు. సుభాష్ చంద్రబోస్ మాటలకు ఆయన టాలెంట్కి ఐఎన్సీలో చాలా త్వరగా ఎదిగారు. ఏ రేంజ్లో అంటే, పార్టీ ప్రెసిడెంట్గా గాంధీజీ తరపున ఒక వ్యక్తి నిల్చుంటే ఆ పర్సన్కి ఆపోజిషన్గా బోస్ నిల్చున్నాడు. కానీ బోస్ అత్యంత ఎక్కువ మెజార్టీతో విజయం సాధించాడు. గాంధీ గారు ఒకనొక సమయంలో ప్రసంగిస్తూ మనం స్వాతంత్రం సంపాదించడానికి మనం ఎంచుకోవాల్సిన దారి అహింస, కేవలం అహింసతోనే మనం స్వాతంత్రాన్ని సాధిస్తామని చెప్పారు. ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు మైక్ తీసుకొని గాంధీ గారు చెప్పినట్టే మనం అహింసతోనే స్వాతంత్రాన్ని సాధిద్దాం, కానీ మనం అహింస అని ఎప్పుడు అనాలి, మన దగ్గర పోరాడే శక్తి, సామర్థ్యం, సైన్యం, బలగం, దమ్ము ఉన్నా సరే మేము అహింస పాటిస్తామంటే దానికి అర్థం ఉంటుంది. కానీ మన వెనకాల సైన్యం లేకున్నా అహింస అంటే మనల్ని చేతగాని వాళ్ళలా చూస్తారు శత్రువులు. అందుకే సుభాష్ సేనను స్థాపించి స్వాతంత్రం వైపు నడిపిస్తానన్నారు. ఆ తర్వాత బోస్కి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పెద్దలకు విభేదాలు వచ్చి బోస్ ఆ పార్టీ నుండి బయటకు వచ్చాడు. అలా బయటకు వచ్చి ఆజాద్ హిందూ ఫౌజ్ని స్థాపించాడు. అదే టైంలో గాంధీజీ క్విట్ ఇండియా మూమెంట్ని మొదలుపెట్టాడు. వీటితో పాటు 1 అక్టోబర్ 1943 సింగపూర్ కేంద్రంగా సుభాష్ చంద్రబోస్ గవర్నమెంట్ని ఫామ్ చేశాడు. దీంతో పాటు బ్రిటిష్ నుండి అండమాన్ నికోబార్ను విడిపించాడు. నెక్ టు నెక్ ఫైట్ జరుగుతున్న ఈ యుద్ధంలో సుభాష్ చంద్రబోస్ ఒకవైపు, మహాత్మా గాంధీజీ ఒకవైపు ఉన్నారు. బ్రిటిష్ వారిపై వారి వారి తీరులలో సింహంలా గర్జిస్తున్నారు. ఇదే సమయంలో 2వ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారికి అపోజిషన్ అయిన జర్మనీ లాంటి దేశాలతో పొత్తు కలవడానికి సుభాష్ చంద్రబోస్ జపాన్ నుండి జర్మనీకి వెళ్ళాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు రాయల్ బెంగాల్ టైగర్, యుద్ధంలో అభిమన్యుడు, స్ట్రాటజిస్ట్, మాస్టర్ ఆఫ్ డిస్గాయస్, మిలిటరీ కమాండర్ మన సుభాష్ చంద్రబోస్ హిస్టరీలో ఒక మిస్టరీగా మిగిలిపోయాడు. సుభాష్ చంద్రబోస్, గాంధీజీ ఇద్దరు స్వాతంత్ర సమరంలో క్రూషియల్ రోల్ ప్లే చేశారు. ద మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటింగ్. జై హింద్.